హలో అండ్ వెల్కమ్ టు హ్యాష్ యూ బజరంగ దళ్ను అతివాద హిందూ సంస్థగా ఫేస్బుక్ గుర్తించింది అయితే దాన్ని నిషేధించడానికి మాత్రం సాహసించలేకపోతుంది ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ ప్రముఖంగా ప్రచురించింది దీంతో అంతర్జాతీయంగా ఫేస్బుక్ వాళ్ళకం మీద అలాగే భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితుల మీద చర్చ అయితే చాలా సీరియస్గా కూడా జరుగుతూ ఉంది ఫేస్బుక్ భద్రతా విభాగం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో వ్యాపారాలు చేయాలంటే కనుక ఆ దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి చూడనట్టు ఉండాలి అదర్వైజ్ వ్యాపారాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అనేది ఫేస్బుక్ భద్రతా విభాగం ఫేస్బుక్ యాజమాన్యానికి ఇచ్చినటువంటి నివేదిక ఆ నివేదికను బేస్ చేసుకొని వాస్తవంగా కూడా నిషేధించాలి అని ఫేస్బుక్ బజరంగదళని అనుకుంది కానీ సాహసం అయితే చేయలేకపోయింది ఇటీవల కాలంలో ఢిల్లీ సమీపంలో ఒక చర్చిను బజరంగ దళ కార్యకర్తలు కూల్చివేయడం జరిగింది అంతకుముందు దేవాలయం ఉన్నటువంటి ప్లేస్లో ఆ చర్చిను నిర్మించారు అనేది బజరంగ దళ వాదన అందుకే దాన్ని వేసామో ఆ చర్చను అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆ కూల్చి వేసినటువంటి దృశ్యాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వరకు కూడా ఆ వీడియోను చూడటం జరిగింది ఆ వీడియోను చూసిన తర్వాత ఫేస్బుక్ పర్యవేక్షణలో ఇది హిందూ అతివాద సంస్థ అనేటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని నిషేధించాలి ఆ వీడియోని డిలీట్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఫేస్బుక్ భద్రతా విభాగం యాజమాన్యానికి అందజేసింది ఆ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేయడానికి కూడా సాహసించలేనటువంటి పరిస్థితుల్లో ఫేస్బుక్ ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ చాలా స్పష్టంగా తెలియజేసింది దాంట్లో ప్ర పొందుపరిచినటువంటి అంశాల్లో ఫేస్బుక్ ఇప్పటికే ఐదు చోట్ల కార్యాలయాలను కలిగి ఉంది భారతదేశంలో అలాగే రిలయన్స్ జియోలో దాదాపు ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టు ఉంది కాబట్టి సాహసం చేయలేకపోతుంది బజరంగదళను నిషేధించడానికి తమ వేదిక మీద అనేటువంటి విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ కూలంకుశంగా చెప్పడం జరిగింది కేవలం ఫేస్బుక్కే కాదు సోషల్ మీడియాకు సంబంధించి లేదా ఈ కామర్స్కు సంబంధించినటువంటి ప్లాట్ఫారాలన్నీ కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు దూరంగా ఉండి చూచి చూడనట్టు వ్యవహరించకపోతే కనుక ప్రపంచంలో ఉండేటువంటి మిగిలిన దేశాల్లో ఉ అమలు చేస్తున్నటువంటి నిబంధనలు వ్యాపార సూత్రాలను భారతదేశంలో అమలు చేయడానికి కుదరదు అనేటువంటి విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ చాలా స్పష్టంగా ప్రచురించడం జరిగింది అంటే భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఆస్కారం లేదు అనేటువంటి విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ చెప్పకనే చెప్పింది ఈ వార్తను గమనించినటువంటి భారతదేశం యొక్క ప్రభుత్వం కూడా వాస్తవంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక ప్రచారాన్ని ప్రపంచ దేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమోట్ చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా పెంచాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నటువంటి త తరుణంలో వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించినటువంటి ఈ కథనం మీద కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మేక్ ఇన్ ఇండియానే కాదు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అన్ని వ్యాపార సమస్యలు కూడా నేరుగా భారతదేశం వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా భారతదేశం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంది ఇటీవల కాలంలో కరోనా వ్యాపించినటువంటి క్రమంలో చైనాకు దూరమైనటువంటి కంపెనీలను కూడా భారతదేశానికి రప్పించేటువంటి ప్రయత్నం భారతదేశం యొక్క ప్రభుత్వం చేసింది వీటన్నిటికన్నా కూడా భిన్నంగా ఇప్పుడు వాల్ జనరల్ ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది ఫేస్బుక్ లాంటి ఒక పెద్ద సంస్థ కూడా బజరంగ దళ లాంటి సంస్థను నిషేధించలేకపోయింది తమ వేదికల మీద అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఒకవేళ ఫేస్బుక్ కనుక బజరంగదళ సమస్యని ఆ వేదిక మీద నిషేధిస్తే కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉండేటువంటి బజరంగదళు కేంద్ర ప్రభుత్వాన్ని కొంత ప్రలోభ లేదంటే కేంద్ర ప్రభుత్వం లైజనింగ్ చేసి ఖచ్చితంగా అక్కడ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఫేస్బుక్ బజరంగదళను నిషేధించలేకపోయింది తన వేదిక మీద అనేటువంటి విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ చెప్పడం జరిగింది సో ఇలాంటి పరిణామాల మధ్య భారతదేశంలో వ్యాపారాలు చేయడం అనేది కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారము భారతదేశంలో అంతర్గతంగా లేదంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద చూచి చూడనట్టు వ్యవహరిస్తే మినహా అక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని వాల్ స్ట్రీట్ చెప్పడం జరిగింది దీని మీద భారత ప్రభుత్వం కూడా సీరియస్గా పరిశీలిస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించినటువంటి ఈ కథనాన్ని బేస్ చేసుకొని వ్యాపార సంస్థలు భారతదేశం రాకుండా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉందా లేదంటే ఈ కథనాన్ని ప్రచురించినటువంటి వాల్ స్ట్రీట్ జనరల్ మీద భారత ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా దీని మీద అసలు ఫేస్బుక్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్